మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని షేరిల్లా గ్రామంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకురుమలకు గొర్రెల్ని పంపిణీ చేశారు. దానిలో భాగంగా షేరిల్లా గ్రామ గొల్లకురుమలు గొర్రెల్ని పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుండి గొర్రెలు అంతుపట్టని వ్యాధితో మరణిస్తున్నాయి. గ్రామంలోని పశు వైద్యురాలు రేఖారెడ్డి దగ్గరికి వెళ్లి గొర్రెల వ్యాధికి చికిత్స చేయమని కోరామని, అందుకు వైద్యురాలు మందులు లేవని, ప్రైవేట్ నుండి తెప్పిస్తూ చికిత్స చేస్తున్నారని, అయినప్పటికీ కొన్ని గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి పశువులకు కావలసిన మందులను గ్రామంలోని పశు వైద్యశాలకు పంపించాలని కోరుతున్నారు. మూగ జీవాలను రక్షించాలని, గొల్లకురుమల జీవనోపాధికి చేయూతనివ్వాలని ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దాకా పోతే మాకు మందులు ఇస్తారు, ఏమి ఇస్తారు, అచ్చినాలు ఇవ్వంటారు, లేవు మరి ఉన్నా మాకు ఇస్తలేరు. మరి ఎట్లా గొర్రె పరిస్థితి ఎట్లా ఉన్నాయి? 10 ఏళ్ళ గొర్రె అంటే 20 ఏళ్ళ పోయినాయి. పోయినాయి మళ్ళీ పోయినాడికి ఉన్నాడు మందులు ఇస్తాడు. మేము మొత్తం ప్రైవేట్తో మందులు తీసుకుంటాము, ఉన్నా ఇస్తలేరు. మరి మళ్ళీ వచ్చిన పట్టి మేము పోయినా పట్టించుకుంటలేరు. ఆల్రెడీ మందులు మొత్తం లేవంటే మొత్తం మందులు వస్తాయి, గవర్నమెంట్ నుంచి మందులు వస్తలేవంటారు. మా పరిస్థితి ఏంది? ఇదేం లేక మళ్ళీ అచ్చి ఇట్లా గొర్రెకాడికి అచ్చిన చూస్తలేదు. మేడాలు మేడలు వస్తలేదు, సాలు వస్తలేదు, ఊరు వస్తలేరు. ఉన్న గోధుమ పట్టించుకుంటలేరు మా ఎల్దూరు మండలం. ఇది ఏం ఏం పరిస్థితి? మేము ఉండాలా? ఇంకేమో తెచ్చుకోవాలన్నా మొత్తం ప్రైవేట్ మందులు తెచ్చుకుని ప్రైవేట్తో తెచ్చుకున్నాము. ఆడు ప్రైవేట్ ఎన్నంటే అన్ని తెచ్చుకుని తెస్తున్నాం. వీడికి 5000 6000 మందులు తెచ్చాము. వీడికి ఏందో ఏమంటే ఇంకా పోతున్నాయి. ఇంకా మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు? కేసీఆర్ ఇచ్చిన గొర్రె అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున కేసీఆర్ ఇచ్చిన గొర్రె ఏమంటే మేము ఏం చెప్పాలి? కేసీఆర్ ఇచ్చిన గొర్రె మొత్తం పోయినాయి అనుకో. మళ్ళీ మేము తెచ్చుకున్నా కానీ 500 ఒక బుడ్డి, 400 ఒక బుడ్డి తెచ్చుకున్నా అవి పని చేయట్లేదు. ఈ గవర్నమెంట్ దాకానా పోయి అడిగితే వాళ్ళు మందులు రాలేవు, ఇవి రాలేవు, అది ఇది లాక్డౌన్ ఉండి ఇవన్నీ అవన్నీ చెప్పుకుంటా మాకు ఇస్తలేరు. ఇక ఓన్కోనికి ఇట్లా మన తెల్లపుల లీడర్ రేఖ పోయినోనికి బుడ్లు ఇస్తురు. ఇక ఉత్తమ గడ్డిగాళ్ళకు వాళ్ళకి చూసిన వాళ్ళకు మందులు ఇస్తలేరు. లేవు, ఏది లేదు, గోళీ అడిగినా గోళీ లేదు, ఏది లేదంటారు. ఒక కాలి పుండుకు ఏదైనా ఇయ్యాల కూడా మందులు ఇవ్వమన్నా అవి లేవంటారు. ఏది అడిగినా ఏది గవర్నమెంట్ అసలే పట్టించుకుంటలేరు, అడుగుతలేరు, అడిగితే ఇస్తలేరు. చెప్పండి. ఇవాళ 3-4 మందల గొర్రెలని చూడడం జరిగింది. గొల్లకురుమల బాగా గొర్రెలు బాగాలేక వాళ్ళు బాధపడుతున్న ఇది బాధ అనేది మేము చూసి ఉన్నంత వరకు ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. కానీ ఇది వచ్చేసి కొత్తగా ఫుట్ రాట్ అనే ఇది ప్రతి సంవత్సరం వర్షాకాలం ఉండే ఇది గిట్టెల మధ్యలో వాయడము, పుండు అవ్వడము, గిట్టెలకు పైన ఇది కావడము, వాసి కుంటడం అనేది జరుగుతుంది. దీనికి ఏమవుతుందంటే వాళ్ళకి నొప్పి బుడ్లు ఒక 10-15 రోజులు నొప్పి బుడ్లు కంటిన్యూస్గా నొప్పి సూదులు ఇవ్వడము, యాంటీబయాటిక్లు ఒకదాని మీద ఒకటి ఇవ్వడం వల్ల అది పనిచేయాల్సిన ఏదైతే ఆ బ్యాక్టీరియా దాని మీద ఏదైతే ఉంటుందో అది పనిచేయకుండా పోతుంది. కాబట్టి ఇది ట్రీట్మెంట్ కన్నా ఎక్కువగా మేనేజ్మెంట్ అనే దాని మీదే ఉంటుంది. వాతావరణం మార్పు దీనివల్ల అది ఎక్కువగా ఇదవ్వడంతో కుంటుతున్న వాటిని ఇంటి దగ్గరే పెట్టి ఒకదాని మీద ఒక సూది అనేది కాకుండా ఇంటి దగ్గరే పెట్టి మేతేసి దానికి ఆయింట్మెంట్స్ అట్లా పెట్టి వాటిని ఇంటి దగ్గర పెడితే 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. ఇది